యావయ్య కలెక్టర్ ఏంటిది బస్ సర్వీస్ రూల్ నెంబర్ 14 సెక్షన్ బి ప్రకారం ఇంత ఓవర్లోడ్ చేయటం చిల్లర ఇవ్వకుండా ఎగ్గొట్టడం చాలా పెద్ద నేరం ఈ సంగతి కాపీ టు సీఎం కాపీ టు పిఎం కొట్టారంటే చిరిగిపోద్ది పడి పడి ఉన్నాను ఈ పట్టం నాకేం కొత్త పట్టంతో పాటు మమ్మల్ని పడగొట్టావు కదయ్యా ఇప్పుడు ఆ బస్సు వెళ్ళిపోయింది నువ్వు ఎలా సాగటం 420 బస్సు ఉంది అందులో చావండి ఆంజనేయులు బావా ఆంజనేయులు బావా ఆంజనేయులు బావా బావా నీ వయసేంటి నా వయసేంటి గొడుగుచ్చు కొట్టా కోరుకుండా అయిపోతాం సరే నువ్వు అట్ట పట్టు వెళ్ళగానే రేట్ ఏంటో తెలుసా ఏమైంది మీ ఇల్లు జప్తు చేయిస్తాననే ఆ సౌరాజు ఆ కోర్టు చేత దండూరం ఏం చేశాడు నేనేమన్నా తక్కువ తిన్నానా అదే కోర్టు వాళ్ళ చేత సోమరాజు గారి డిగ్రీ చల్లకుండా ఒక్క ఇంజెక్షన్ పడిపించాను భయపడ్డావా నవ్వే నీ నవ్వు అట్టగేడుతులే ఆ సరే ఆసుపత్రిలో ఇచ్చినట్టు కోర్టులో కూడా ఇండిసిల్ ఇస్తారా ఇది మనుషులకు పడిచే ఇంజెక్షన్ కాదు ఇంజెక్షన్ ఆర్డర్ అన్నమాట ఈ దెబ్బతో మా ఇల్లు వేలం వేద్దాం అనుకున్న సోమరాజు గారి ఆట కట్ అర్థమైందా నాకు అర్థమైంది ఏ గౌరీ ఇందాక మీ కిటికీ దగ్గర నిలబడి ఉషుషుని పిలిస్తే పలకమే మా అక్క ఇంట్లో ఉంటే ఎలా పలకను అయ్య బాబాయ్ మా అన్నయ్య ఏంటా మా చెల్లు ఏమీ ఏమీ లేదా దొంగ వేషాలు వేస్తారా పెళ్లి గానే ఆడపిల్లల్ని బరిలోకి రాగావని టీజింగ్ అండ్ చీటింగ్ యాక్ట్ కింద నీ మీద కేసు పెట్టి కాపీ టు సీఎం కాపీ టు పిఎం కొట్టానంటే చిలిగిపోద్ది నీ చెల్లెలు నేను ప్రేమిస్తున్నావు కావాలంటే కేసు వేసుకో నీ అబ్బా అసలు అయ్యా వీటిని ఎందుకు అనాలి మన బంగారం మంచిదైతే ఇంటికెళ్ళి దాని సంగతి తేల్చేస్తా ఎవరు నేను నాన్న ఆంజనేయులే ఏ గౌరీ గౌరీ ఎలా ఏంటనయ్యా ఏంటా తొడిగించి కొట్టారంటే ఆ పుల్లపాయ కొడుకు పెద్ద పాయతో ఏంటా మాట్లాడం ఏంటా అగ్గేనమ్మా ఇది దీని సంగతి తర్వాత చూద్దాం ముందు అగ్గే సంగతి చూడు అది ఎప్పుడు వచ్చింది ఇప్పుడే వచ్చింది వచ్చిన దగ్గర నుంచి ఇల్లు పీకి పందిరేస్తుంది ఈసారి ఇలాంటి వెధ వేషాలు వేసామంటే నేను చదువు మనిపిస్తాను కదే పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి బాబాయ్ పట్టణంలో ఉన్న ఇల్లు అమ్మడానికి మా అమ్మ నాన్న ఒప్పుకున్నారు దాన్ని అమ్మే హక్కు అధికారం నాకున్నాయి దాన్ని అమ్మి పారేసి ఈ సొంటి కొమ్ము సోమరాజు బాకీ అతను మోహన కొడతాను అంతే మరి నువ్వు కొడతావయ్యా కానీ ఇంట్లో అద్దుకున్న వాళ్ళు ఖాళీ చేయకుండా ఏ గాడిద కొడుకైనా ఆ ఇల్లు కొంటాడా అని ఈ సంగతి ఆలోచించావా చూసావా బాబా ఎలా చించుకుంటున్నాడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు మా నాన్నగారికి బాగా తెలిసిన వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఒక్క కార్డు ఒక రాసేస్తే వెంటనే ఖాళీ చేసి పారేస్తారు నన్ను నమ్మండి ఏమంటావు అంతేగా మరి అంతే మరి ఏమయ్యా అల్లిపిల్ల ఆంజనేయులు నేను సొంటుకొమ్మ సోమరాజు అనుకున్నావా లేకపోతే సోంబరి గారి సోమరాజు అనుకున్నావా ఏం బాబాయ్ అంతేగా మరి మరి 10 సంవత్సరాల నుంచి ఆ ఇంట్లో అద్దుకున్న వాళ్ళు నువ్వు ఇలా ఉత్తరం రాయగానే అలా ఖాళీకి చెడిపోతారా ఈ సంగతి ఆలోచించావా చింతో బాబాయ్ నేను ఖాళీ చేయిస్తాను అంటున్నాను ఆయన ఖాళీ చేయరు అంటున్నాడు ఒక్క నెల రోజుల టైం నాకు ఇవ్వండి ఒకవేళ నేను ఖాళీ చేయించలేకపోయాను అనుకోండి అప్పుడు ఎలాగూ ఇల్లు వేలాడతానన్నారు కదా అప్పుడు ఎవరో వేసుకోమనండి ఏమంటావు అంతేగా మరి అంతే మరి ఏమండి మీరు అంతే కదా మరి అన్నిసార్లు అంటుంటే నా పని ఇంత సంగతులు అయిపోతుంది అయినా ఏమిటండి రేపు ఉదయం వాళ్ళ ఇల్లు వేలం వేయించడానికి కోర్టు నుంచి డిగ్రీ తెచ్చుకున్నారు దాన్ని ఆపించడానికి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చాను అని చెప్పి ఊరంతా ప్రాంతం వేయించాడు అందరూ దాని గురించి గుసగుసలు అడుగులో చేశాడు కానీ ఇంజెక్షన్ ఆర్డర్ ఎక్కడుందో ఏమిటో మీకు గాని నాకు గాని ఎవరికి తెలియదు సోమరాజు నెల రోజుల లోపల నీ బాకీ తీరుస్తానని అతను అంటున్నాడు అయ్యా అలా తీర్చిన పక్షంలో నేను దగ్గరుండి అతని ఇల్లు వేలం వేయాలి అయ్యా ఒకవేళ లేకపోతే కాపీ టు సీఎం కాపీ టు పిఎం కొట్టి నన్ను చించుకోండి వస్తాను రే నువ్వు నిజంగా తీర్చకపోతే అలాగే తిరిగిపోతుంది గుర్తుంచుకో ఒక్క నెల టైం వన్ మినిట్ ఇప్పుడే వస్తా ఎలా టైమో త్వరగా రండి అలాగే తులసమ్మ గారు ఉన్నారు ఇంట్లో చీటీ కంపెనీ నుంచా నన్ను చూస్తే చీటీ కంపెనీ వాళ్ళ కనిపిస్తానా అసలు తులసమ్మ గారు అమ్మాయినా అవును ఏంటంట అయితే వెళ్ళి మీ అమ్మగారు మీలో కోపడకండి సార్ ముందు మీరెవరో తేలితే కానీ పిల్ల లోపలికి వెళ్ళి హౌస్ ఓనర్ అల్లిపిల్లి ఆంజనేయుల గారు వచ్చారని మీ అమ్మతో చెప్పు వెళ్ళు వెళ్ళా ఓ ఆ
నువ్వెవరయ్యా పొద్దున్న నిద్ర పాడేశావు? ఈ చూపేంటయ్యా దొంకళ్ళు పెట్టేవాళ్ళు. ఏయ్ నేనే ఇంటి ఓనర్ని. అమ్మా ఇప్పుడు ఎలాగే ఏంటో మళ్ళీ వణికిపోతున్నావు. ఆయన వస్తే ఏం చెప్పాలో ముందే అనుకున్నాగా, ఆ మాట చెప్పు. అమ్మో అలా చెప్పడం తప్పదంటావా? అదు అయితే నువ్వే వెళ్ళి చెప్పు. ఈ ఇంటికి పెద్దదానివి నువ్వు, నువ్వు ఒక్క మాట చెప్పే, మిగతా సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళు. మేము ఇల్లు ఖాళీ చేయట్లేదు. మేము ఇల్లు ఖాళీ చేయట్లేదండి. ఎందుకు ఖాళీ చేయండి? ఇల్లు ఖాళీ చేయడానికి ఇది మీ సొంత ఇల్ల? అయినా ఇల్లు ఖాళీ చేయమని నాన్న వరకు వస్తున్నాను కదా, ఇప్పుడు ఖాళీ చేయాలని తెగేసి చెప్తున్నారంటే అత్యంతరం లేక. ఎవరది? వాటర్ ట్యాంక్ కట్టించమని, పంపులు వేయించమని కనీసం 100 సార్లు అయినా ఉత్తరాలు రాసేప్పుడు మీరు అవన్నీ లేకుండానే ఇప్పుడు ఖాళీ చేయనంటున్నారు. సకల సౌకర్యాలు ఉన్నట్టయితే మీరు ఇల్లు ఖాళీ చేసిండేవారా? నేను కనీసం లోపల అడుగు పెట్టే అర్హత ఉండేదా? ఇప్పుడైనా మీకు ఇంట్లో అడుగు పెట్టే అర్హత ఉందనుకోవటం శుద్ధ పొరపాటు. 10 ఏళ్ల క్రితం మీ నాన్నగారు మాకు ఇల్లు అద్దెకిచ్చెళ్లారు. ఈ 10 ఏళ్లలో మీరు ఒక్కసారైనా వచ్చెళ్లారా? అసలు మీరే ఇంటికి ఓనర్ అని మాకేంటి గ్యారంటీ? ఇదిగో మీకు ఇంకా ముక్కు పత్రాలు అనట్లేదు, నా సంగతి మీకు పూర్తిగా తెలియదు. నాకు సివిల్ కోర్టు దగ్గర నుంచి క్రిమినల్ కోర్టు దాకా మొత్తం అంతా తెలుసు. ఇకపోతే రెంట్ కంట్రోల్ యాక్ట్ మొత్తం ఇప్పుడు నా చంకలోనే ఉంటుంది. అసలైనా మీతో ఎక్కువ మాట్లాడే టైం నాకులేదు. నేను మొత్తం మా ఫ్యామిలీతో చిక్కడే సెటిల్ అయిపోవాలనుకున్నాను. ఇది ఇన్ని సౌకర్యాలున్న మరో ఇల్లు దొరకనివ్వండి, అప్పుడు మారుస్తాం. నేనే కట్టిస్తాను. వస్తాను. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. నేను పిటిషన్ల మీద పిటిషన్లు పెట్టి కాపీ టు సీఎం, కాపీ టు పిఎం కొట్టారంటే చిరిగిపోతుంది. మొత్తం అందరికి అదే వార్నింగ్. అది నా నవ్వు. ఎవరండి? చూడు బాబు, బయట వెయిట్ చేస్తున్న ఆర్డర్లు వచ్చింది. నువ్వేనా? ఇవాళ ఖాళీ చేస్తారా రేపు ఖాళీ చేస్తారా నాకు ఇప్పుడే తెలిసి చెప్పాలి. చూడబోతే హౌస్ ఓనర్ లో ఉన్నావు. నీ పేరేంటన్నావు బాబు? నేనేమన్నారే? అనువా అల్లి పిల్లి ఆంజనేయులు. నువ్వెవడవయ్యా? నేనా? ఏ రకం అప్పారావుడు ఫ్యామిలీ ఇంత ఎంత పెంచాలన్న తాపత్రయం కాబట్టి ఏంటా ఇది? మగ దిక్కులేని కుటుంబం మీద కొంచెం గొడవ చేస్తా. ఇదిగో అసలు తాగేసి వచ్చి గొడవ చేస్తాను. నీ మీద పిటిషన్ పెట్టి కాపీ టు సీఎం, కాపీ టు పిఎం కొట్టానంటే చిరిగిపోతాయి. చిరిగిపోతే మేము ఊరుకుంటావా? ఏం చేస్తావయ్యా? కుట్టేసుకుంటాం. కుట్టేస్తే మేము ఊరుకుంటావా? ఏం చేస్తాం? చింపేస్తాం. మళ్ళీ కుట్టేసుకుంటాం. మళ్ళీ చింపేస్తాం. ఇల్లు మీదే కానీ ఇల్లు అద్దెకిచ్చిన తర్వాత దానికి సంబంధించిన రూల్స్ వగైరాలు మీకు పూర్తిగా తెలియవనుకుంటాను. మీరు డ్రిల్ మాస్టర్, చూస్తే తెలుస్తూనే ఉంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్ గురించి నేను ఆవిడతో మాట్లాడుకుంటాను. ఏమన్నా బిల్డింగ్ లీజ్ అండ్ రెంట్ కంట్రోల్ యాక్ట్ కింద ఒక్క సూట్ ఫైల్ చేశానంటే సెక్షన్ 2 అండ్ 3 ప్రకారం హౌస్ ఓనర్ ఎప్పుడు కాపురానికి వస్తే అద్దుకున్న వాళ్ళు అప్పుడు ఇల్లు ఖాళీ చేసి వాళ్ళ చేతిలో పెట్టాల్సిందే. ఏమిటయా? ఏమిటి ఏమిటయా? నీకేమన్నా వన్ మినిట్ అన్నారు. నీకేమన్నా అర్జెంటా? అయితే వెళ్ళిపో, వెళ్ళిపో. అసలే నట్లు చల్తా చస్తా ఉంటా. వెళ్ళ. ఎవరక్కడ? ఏమండి అసలు ఆ విషయం తేల్చి చెప్పండి. నా ఇల్లు ఎప్పుడు ఖాళీ చేస్తున్నా? ఖాళీ చేయవా? ఏంటి నువ్వేంటయ్యా? ఏమండి ఇలాంటి తాగుబోతుల వల్లనే ఫ్యామిలీలు చెడిపోతాయి. తాగుబోతని పచ్చాలంటారా? మా ఆయన తాగుబోతే అయితే తాగుబోతని అంటారా? మళ్ళా చేపలు చెప్తే మళ్ళా తాగేస్తాడు. అబ్బా ఈ చేపల మార్కెట్ తో నా వల్ల కాదు. నాకు ముందు తేల్చి చెప్పండి నా ఇల్లు ఎప్పుడు ఖాళీ చేస్తా? ఖాళీ చేయమని చెప్పాం కదండి. ఎవడో కొంతమందికి చెప్పటం కాదు, చేసి చూపిస్తే కదా తెలీదు. అసలు నా పేరే కాపీ టు సీఎం, కాపీ టు పిఎం చెప్పాను కాదు నా నవ్వు. ఈ అల్లి పిల్లి ఆంజనేయులు అంటే 3 కోట్లు తిప్పి ముక్కు పిండేస్తారన్న సంగతి తెలియక నాతో పెట్టుకుంటున్నారు. అమ్మో అప్పుడే 9 అయిపోయింది. అమ్మా ఈ ముష్టి వాళ్ళు ఒకటి అడుక్కోటానికి వేడపాలా ఉండదు. మీరా? అవునండి. నా గొంతు విని అడుక్కు తినేవాడు అనుకున్నారు కదూ. నిన్న మీ అందరి ముందు చాలా దౌర్జన్యంగా మాట్లాడానండి. రాత్రంతా చాలా బాధపడ్డాను. మీ అమ్మగారికి నా మీద ఏం కోపం లేదుగా? ఏమాత్రం లేదండి. చూసారా కోపం లేదు? మా అమ్మగారు లాంటి వారే మీ అమ్మగారు కూడా. ఓ పని చేయండి, ఈ చెప్ప కొట్టివ్వండి, మీ అమ్మగారికి పలహారం ఇవ్వాలి. మా అమ్మకి ఇవేవి ఇష్టం ఉండవు. ఇష్టం ఉండదు అన్నట్టు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నమస్కారం. ఆఫీస్కే వెళ్తారండి. తులసి అమ్మగారు. మీరట ఎక్కడికి? మీ అమ్మగారితో పిచ్చాపాటి మాట్లాడుకుందామని. అక్కర్లేదు, నిన్న మీరు మాట్లాడిన మాటలు చాలు ఆవిడ జీతాంతం గుర్తుంచుకోవటానికి. అయ్యో బాబోయ్, మీకు నా మీద కోపం ఇంకా చల్లారినట్లేదండి. అది ఎప్పటికీ చల్లారదండి. నాకు ఆఫీస్కి టైం అయింది. ఆఫీస్కి టైం అయింది కదా, మీరు వెళ్ళండి. తులసమ్మ గారు, ఇక్కడ వ్యవహారాలన్నీ చూసేది నేను, మా అమ్మ కాదు. ఏంటమ్మా మళ్ళీ ఏదైనా నువ్వు చెంచా నాకు చెంచా? చూడండి అప్ప,
అప్పారావు గారు నిన్న అంతలా చెప్పావా మళ్ళీ అల్లరి చేయడానికి వచ్చారు నాకు ఆఫీస్ కి టైం అయింది ఎలాగా నేను బయటికి పంపించండి అదేమిటండి మంచి చెడ్డ మాట్లాడదాం వస్తే అలా మొహమ్మద్ అప్పారావు నువ్వు ఏదైనా మాట్లాడండి ఇక్కడ మాట్లాడు కమాన్ రెడీ ఎక్స్క్యూజ్ మీ ఒకసారి తవలేస్తారా అవమానానికి అవమానం తీర్చుకోవాలి ఎలాగైనా సరే నా ఇల్లు నాకు కావాలి ఏమ్మా ఏం తల్లి ఇల్లు ఖాళీ చేయకుండా తప్పించు తిరుగుదామనా పెద్ద దర్జాగా నిలబడిన బస్సులో అటువంటి కర్మ నాకేం పట్టలేదు అద్దె పారేస్తున్నప్పుడు నాకేమిటి భయం నీ పోడు అద్దె ఎవరికి కావాలి ముందు అత్యంత ఇల్లు ఖాళీ చేయి చేయకపోతే ఏం చేస్తావు ఏం చేస్తానా రెంట్ కంట్రోల్ రక్షణ ప్రకారం నువ్వు కోర్టుకెళ్ళినా పదేళ్ల దాకా టికానా ఉండదని మా వీరగంధ అప్పారావు చెప్పాడు వీరగంధ అప్పారావా దుర్గంధ సుబ్బారావా ఇదిగో కాపిటు చీఫ్ మినిస్టర్ కాపిటు ఎన్ని కాపీలు ఎవరికి పంపించినా వాళ్ళెవరూ నన్ను ఏం చేయలేరు కానీ నేను కండక్టర్ ని పిలిచాననుకో నీ పని రెంట్ కంట్రోల్ అవుతుంది ఏంటే ఆడపిల్ల తల్లరే అలా ఏంటయా అలా చేయాల్సిన కథ నాకేంటి నేను హౌస్ వాళ్ళని ఆవిడ హాస్పిటల్ అద్దె కట్టి ఇంట్లో ఉంటాను అమ్మాయి అయితే గొడవ చేయాలా గొడవ ఏంటయా ఇల్లు ఖాళీ చేయకపోతే అనర్థాలు జరిగిపోతాయి గొప్ప వీరుడు బయలుదేరాడండి నేను వీరు పడి పడి ఉన్నాను ఈ పట్టం నాకేం కొత్త కాదు నువ్వు పడితే పాటు నీతో పాటు మమ్మల్ని లాగేసావు కదయ్యా అవసరాలు నేను పడగలేండి అవసరాలు మీరు పడితే కానిస్టేబుల్స్ ఎస్ సార్ దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు లెఫ్ట్ నుంచి చైనా రైట్ నుంచి పాకిస్తాన్ ఫ్రంట్ నుంచి వరదలు బ్యాక్ నుంచి కరువులు మన దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి ఇలాంటి విషమ పరిస్థితుల్లో రోడ్డు పక్కన బయటింగ్ చేస్తావా అది కాదు బాబా నేను అల్లి పిల్లి ఆంగనేలి చూపెక్కో సార్ బ్యాక్ కాదు ఫ్రంట్ ఎక్కో తెలుసు దిగో కమాన్ మీరు స్టేషన్కి వెళ్ళి రెస్ట్ తీసుకోండి రా కమ్ నిన్ను కొట్టు కొట్టు బావా నువ్వు నన్ను రాస్కలని పిలిచినా నీ వెంటబడి వచ్చినందుకు నన్ను కొట్టాల్సింది ఆంజనేయులు నేను పోలీస్ ఇన్స్పెక్టర్ని అయితే మానవత్వం లేకుండా లాకప్ ప్రవేశకొచ్చినట్టు కొట్టావా నాకు మానవత్వం కన్నా ముఖ్యమైనది లా అండ్ ఆర్డర్ నాతో లా అంటే లాయే ఆర్డర్ అంటే ఆర్డరే నేను ఈ కాకి బట్టలకి పూర్తిగా అంకితమైపోయాను కూర్చో అక్కర్లేదు నువ్వు నన్ను 10 మందిలోనూ రాస్కలని తిట్టావు నాకు చాలా బాధగా ఉంది నేను కూర్చోను నేను ఇప్పుడు నీతో మాట్లాడుతున్నది పోలీస్ ఇన్స్పెక్టర్గా కాదు నీ బావ బెల్లం అప్పారావుగా కూర్చో ఒక మనిషిని రెండు రకాలుగా అర్థం చేసుకోవడం నా వల్ల కాదు ఇన్స్పెక్టర్గా రాసుకెళ్ళంట బెల్లం అప్పారావుగా కూర్చోవాలంట అసలు నా వల్ల కాదు కూర్చో బావ కూర్చో నేను చెప్తా కదా కూల్ డౌన్ యువర్ సెల్ఫ్ కూర్చో నేను ఇక్కడ కూర్చోను అక్కడ కూర్చుంటాను నాకున్న క్రాక్ వీడికి ఉంది చూడాలి నేను చిన్నప్పుడే మా అమ్మ నాన్న పోతే మీ అమ్మ నాన్న నన్ను పెంచి పెద్ద చేశారు నాకు చదువు చెప్పించిన నింత వాడిని చేశారు బంధువులకి స్నేహితులకి అతీతంగా ఉంటే తప్ప ఈ పోలీస్ డ్యూటీని నీతి నియమాలతో నిర్వర్తించలేనని మీ అందరికీ దూరంగా వచ్చేశాను ఒక్కడే ఉంటున్నావా పెళ్లిళ్ళేమన్నా అయినయా నాకు 2 పెళ్లిళ్ళయ్యా 2 పెళ్లిళ్ళా ఎస్ చట్టం నా మొదటి పెళ్ళాం న్యాయం నా 2వ పెళ్ళాం ఓహో తెల్లారు లేస్తే చింతపల్లి సులేమాన్ లాంటి డాకుగాళ్లతోనూ బందిపోట్లతోనూ తిరుగుతాం ఎప్పుడు చస్తావో మాకే తెలియదు అందుకే పెళ్లి చేసుకోకుండా ఘోటక బ్రహ్మచారిలా మిగిలిపోయాను బావా మీసో దీనికి ఒక ప్యాథెటిక్ స్టోరీ ఉంది పేను కొడుకుడు వల్ల నా మీసం అంతా పోయింది జూలు లేని సింహాన్ని చూస్తే అడవిలో జంతువులేవి భయపడవు అవునా అవును అలాగే మీసం లేని ఇన్స్పెక్టర్ని చూస్తే జనం భయపడరు అందుకే ఈ పెట్టుడు మీసంతో తిరుగుతున్నాను అవును పంజాబ్లో టెర్రరిస్టులకి మీటింగుల్లో జర్నలిస్టులకి ఆఫీసులో టైపిస్టులకి తేడా తెలియదస్తుంటే
నువ్వేమిటి గొడుగుతో పిడుగుల రోడ్డు మీద ఫైటింగ్ చేస్తున్నావు? అది ఇంకా పెద్ద ప్యాథటిక్ స్టోరీ బావా. ఏమిటా ప్యాథటిక్ స్టోరీ? ఈ ఊళ్ళో మాకు ఇల్లుందా? ఉంది. దాన్ని అద్దెకిచ్చావా? వాళ్ళు అద్దె సరిగ్గా కట్టాలా? కట్టలేదా? కట్టకపోగా ఇల్లు ఖాళీ చేయమంటే చేయకుండా నేను పోలీస్ రిపోర్ట్ ఇస్తానంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఏమన్నారు? ఈ ఊళ్ళో పోలీసులకి మున్సిపాలిటీకి పెద్ద తేడా తెలియదు. పైగా మా ఏరియా ఇన్స్పెక్టర్ రికమెండేషన్ క్యాండిడేట్ అన్నారు. ఎవరు? నేను. అవును బావా, నువ్వే. అంతేకాకుండా నువ్వు పారిపోతున్న దొంగలను కూడా పట్టుకోలేని ఉత్త బడ్డువి. సమతవి అన్నా. ఎవరు? ఎవరి మాటన్న గూండా? గూండా దాళ్ళలా అన్నట్టయితే నేనే కాపిటు సీఎం కాపిటు పిఎం పెట్టి చింపేసేవాడి. కానీ అలా అన్నదో ఆడతావు. వాట్? ఓ ఆడ కూతురు కూడా నన్ను బడ్డుగాడు చవట అనిపించిందా? నో, ఐ కాంట్ టాలరేట్ దిస్. కమ్ ఆన్. నేను రికమెండేషన్ క్యాండిడేట్ నా. ఓపెన్ ది డోర్. Yes. ఓపెన్ ది డోర్. Yes. యూ బ్లడీ బోల్డ్ ఉమెన్, నన్ను పట్టుగాడు చవటానికి వదిలో. నాకు ఎమోషన్ వచ్చేసింది, వదిలో. నీకు మోషన్ వచ్చినా ఎమోషన్ వచ్చినా పట్టుకోలేవు. ఆ మాట అంది ఈవిడ కాదు, వీళ్ళ అమ్మాయి. అలాగా? అలాంటి కూతుర్ని కన్న ఈ తల్లి మాత్రం నేరస్తున్నారు కదా. ఓకే ఓకే, ఏడాకు. మీ కూతుర్ని పిల్లి బయటికి రావండి. ఆఫీస్కి వెళ్ళింది బాబు. పోనీ, వచ్చిన తర్వాత వద్దాం. నా అంతవరకు నా ఎమోషన్ ఆగదు. ఇప్పుడే ఇచ్చేస్తాను వార్నింగ్. ఆ ఇచ్చే వార్నింగ్ ఏదో పక్కన తడుకోరు బావా. ఎస్ ఎస్, యు ఆర్ కరెక్ట్. థ్యాంక్ యూ. చూడండి, దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. మీ అందరికీ ఇంటర్నేషనల్ వార్నింగ్ ఇస్తున్నాను. నేను చింతపల్లి సులేమాన్ లాంటి టాకూ నంబర్ వన్ గాని ఒకే ఒక షాట్తో టోర్నమెంట్ ఆడించేసిన సూపర్ ఫైన్ ఇన్స్పెక్టర్ని. ఇతను నా డీరెస్ట్ బావ, అల్లి పిల్లి ఆంజనేయుడు. 24 అవర్స్ లోగా ఇతను ఇల్లు ఖాళీ చేసి ఇతను చేతిలో పెట్టాలి, లేకపోతే మీ అందరినీ టోర్నమెంట్ ఆడేస్తా. మై డియర్ బాబా, ఓకే. థ్యాంక్ యూ. ఫ్రంట్ ఎక్కో. ఎస్, అప్పారావు స్పీకింగ్. నథింగ్ డూయింగ్. ఆంధ్రా సీటెడ్ నైజామ్ ఏరియాలో నా అంత పవర్ఫుల్ అండ్ స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ ఎవరూ లేరు. నేరం చేసింది కలెక్టర్ కొడుకైనా సరే, ప్రైమ్ మినిస్టర్ కొడుకైనా సరే, నా దృష్టిలో లా అంటే లాయే, ఆర్డర్ అంటే ఆర్డరే. పెట్టే ఫోన్. ఎస్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? కూర్చోండి యంగ్ గర్ల్. మీరు ఫోన్ లో మాట్లాడిన దాన్ని బట్టి అర్థమైంది సార్, మీరు న్యాయాన్ని మాత్రమే సమర్థిస్తారని. చెప్పండి, ఏమిటి మీ ప్రాబ్లం? 9 సంవత్సరాలుగా నేను ఆ ఇంట్లో అద్దెకుంటున్నాను సార్. ఏ ఇంట్లో? మిమ్మల్ని తీసుకుని ఆంజనేయులు వచ్చాడే ఆ ఇంట్లో. న్యాయం కోసం పోరాడే మీరు అన్యాయంగా ఆయన తరఫున వచ్చి ఆ ఇంట్లో ఉంటూ హౌస్ ఓనర్ ని ప్రతిఘటిస్తున్న పొగరబోతువు నువ్వే అన్నమాట. గెట్ అప్. హత్య కట్టకుండా అతని ఇంట్లో ఉన్న చాలక. లేదు సార్, నేనే వద్ద బాకీ లేదు. లేకుండా బాకీ ఉన్నామని చెప్పడానికి అతను నోరు కొవ్విందా, లేకపోతే నా బుర్ర తిరిగిందా? వాట్ డూ యూ మీన్? మీరు పొరపడుతున్నారు సార్. ప్రతి నెల అద్దె చెల్లిస్తున్నట్టు నా దగ్గర రసీదు కూడా ఉన్నాయి సార్. నేను నమ్మను. అల్లి పిల్లి ఆంజనేయులు నా డీరెస్ట్ బావ, నా డిసిప్లిన్ గురించి అతనికి బాగా తెలుసు. నాతో అబద్ధం అంటే? అది కాదు సార్. అద్దె సంగతి అలా ఉంచు, నీ మీద మరో కంప్లైంట్ ఉంది. ఏమిటి సార్? నేను రికమెండేషన్ తో ఈ ఉద్యోగం సంపాదించానని, ఉత్త పడ్డుగాన్నని చవట్నని తిట్టావట? మిమ్మల్ని నేనెందుకు తిడతాను సార్? మంచి మనిషిని బడ్డుగాడని ఎందుకంటాను సార్? నిప్పుల్లో పెడితే ఇనుమైన వంగుతుంది, కానీ మీరు మాత్రం ఎవరికీ లొంగరని విన్నాను సార్. పోలీస్ డిపార్ట్మెంట్ లో మీరు రాకముందు ఒక ఎత్తు, మీరు వచ్చిన తర్వాత ఒక ఎత్తు అని పురజనులందరూ అనుకుంటుంటే విన్నాను. అదే అదే నా సమస్య వచ్చేసరికి. సర్లేండి, అసలు విషయానికి రండి. మీరు రసీదులు చూశాక మీరు ఆ ఇంట్లో ఉండమంటే ఉంటాం, ఖాళీ చేయమంటే చేస్తాం. మా మొర వింటానికి మీరు తప్ప ఇంకెవరు లేరు సార్. ఏడో కేడు, నీకెలాగైనా సరే న్యాయం జరిపిస్తాను. నిజంగానే సార్? ఈ బెల్ల అప్పారావు మాట తప్పే మనిషి కాదు. యు కెన్ గో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చిరంజీవి సౌభాగ్యవతి నీరజ నెల నెలా అద్దె చెల్లిస్తున్నా చెల్లించలేదంటూ నాతో అబద్ధం చెప్తావా?
ఆ విషయం చిరంజీవి సౌభాగ్యవతి నీరజనితో చెప్పిందా? చెప్పలేదు. సిఐడిని పంపించి సీక్రెట్ గా వెరిఫై చేయించాను. ఆ విషయం వెరిఫై చేయించమని నేను నీతో చెప్పానా? నువ్వు చేయమంటే చేయటానికి, చేయొద్దంటే మాన్టానికి నేను ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అనుకున్నావా, ఈడియట్ ఆఫ్ ఇండియా అనుకున్నావా? అది కాదు బావా, ఆ సిఐడిని నీతో సీక్రెట్ గా అబద్ధం చెప్పాను. షట్ అప్! నువ్వే అబద్ధం చెప్పిన ఆ ప్రశ్నతో టోర్నమెంట్ ఆడేశావు. విషయం నాకు అర్థమైపోయింది. ఏమిటది? ఆ అమ్మాయి దగ్గర నువ్వు లంచం తీసుకుని జల్ల కొట్టడానికి ట్రై చేశావు. ఒరేయ్, ఒక పోలీస్ ఆఫీసర్ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ గురించి ఇంత బ్యాడ్ గా స్టేట్మెంట్ ఇచ్చేందుకు నిన్ను ఏం చేస్తావు? ఏం చేస్తావు బావా? మర్డర్ కేసులో ఇరికించి బొక్కలో తోయిస్తావు బావా? లా అండ్ ఆర్డర్ గురించి నీకే కాదు, నాకు తెలుసు. సివిల్ కోర్టు, క్రిమినల్ కోర్టుతో పాటు రెంట్ కంట్రోల్ యాక్ట్ మొత్తం నా చంకలో. అవసరమైతే నీ బ్యాక్గ్రౌండ్ గురించి కాపీ టు సీఎం, కాపీ టు పిఎం కొట్టానంటే చిరిగిపోతుంది. అసలు సివిల్ కేసు గురించి నీలాంటి పోలీసు అని మాట్లాడటం నాది 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 బుద్ధి తక్కువ. వెళ్ళిపోతున్నాను. మాకు ఈ ఊళ్ళో మంచి ఇల్లు ఉంటుందండి, అది అమ్మకారికి బేరం పెట్టాం. మరి అద్దుకున్న మనిషి ఖాళీ చేయనుంటుంది, వాళ్ళుంటే మేము ఇల్లు అమ్మడానికి వీలు పడదు. కొనేవాడు ధైర్యంగా ముందుకు రాడు, మా పని అవుట్. పైగా పోలీసు వాళ్ళు కూడా ఆ అమ్మాయినే వెనకేసుకొస్తున్నారండి. అయితే ఏమిటంటావమ్మా, వాళ్ళని ఖాళీ చేయించడానికి కేసు వేయాలమ్మా? కేసు వేస్తే ఎంత లేదన్నా 7 సంవత్సరాలు పడుతుంది కదండి, అంచేత కేసు వేయడంలో సుఖం లేదు. పోలీసు సుఖంగా వాళ్ళని ఖాళీ చేయించే ఉపాయం లేదన్నా కావాలమ్మా? ఆ పాయింట్ ఆలోచించుంచానండి, రేపటి నుంచి నేను కూడా ఆ ఇంట్లోనే ఉంటాను. వాళ్ళుంటూ ఉండగా నువ్వెలా ఉంటావమ్మా? ఎలా ఉంటాను అంటే, పాపరైపోయిన పకీరు వేధవల వేషం కట్టి వేదరుపులు అరిచేసి ఆ ఇంట్లో సూది మనంత చోటు సంపాదించేస్తానండి. అందువల్ల సుఖమే ఉందా అని చేయలమ్మా? ఎందుకు లేదండి, నేను ఆ ఇంట్లో ప్రవేశించిన తర్వాత మెదలకుండా ఊరుకోను కదా. వాళ్ళని నానా రభసా పెట్టి ఈ ఇల్లు మాకొద్దు ఆంజనేయుల మహాప్రభు అని పారిపోయేలా చేస్తాను కదా అమ్మా. మరేమనుకున్నారు, సివిల్ కోర్ట్ నుంచి క్రిమినల్ కోర్టు దాకా, బిల్డింగ్ లీజ్ యాక్ట్ దగ్గర నుంచి రెంట్ కంట్రోల్ యాక్ట్ దాకా మొత్తం నా చంకలో ఉన్నాయండి. ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఉన్న యాక్ట్లు లేని యాక్ట్ల పేర్లు చెబుతూ లిటిగేషన్ నుంచి లా వరకు నువ్వే చెప్పేస్తున్నావు. అసలు నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చినట్టమ్మా? అమ్మమ్మా, నేను అంబరిల్లా, మీరు బారెట్లా. మీ దగ్గర బీఏబీఎల్ డిగ్రీ ఉంది కదా? అయితే నా డిగ్రీ తప్ప నా సలహా ఏమీ అక్కర్లేదన్నమాట. ఏమమ్మా? ఎంత మాట, మీకు శ్రీమతి ఉన్నారనుకోండి, ఆవిడకి మీ సుఖం తప్ప మీ బీఏబీఎల్ డిగ్రీ ఆవిడకి ఎందుకు చెప్పండి? అలాగే అమ్మా, నేను వేషం కట్టి మా ఇంట్లో ప్రవేశించిన తర్వాత ఏం లావాదేవీలు వచ్చినా మీరు అండగా ఉంటారు. ఇదిగోండి అడ్వాన్స్ ఫీజు. అమ్మా, కేసు పట్టండి. ఇవాళ శుక్రవారం, ఈ డబ్బు మీరు కాదంటే లక్ష్మీదేవి గారు మీరు ఒట్టే. ఏంటి కదా, ఇప్పుడైతే తులసమ్మ గారు ఒక్కరే ఉంటారని బిచానా ఎత్తేసి ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నానండి, తులసమ్మ గారికి క్షమాపణ చెప్పుకుందామని. ఆది దంపతులు పార్వతీ పరమేశ్వర్లా ఉన్నారండి, నికార్సైన తాగుబోతుకి పతివ్రత లాంటి పెళ్ళాం. మీ ఇద్దరిని చూస్తే రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుందండి, కానీ రెండు చేతులు ఖాళీ లేవు, నోటితో దండం పెడుతున్నాను. నమస్కారం. చూసారా, మనం పార్వతీ పరమేశ్వర్లా ఉన్నాం. అమ్మా, నమస్కారం. అదేంటి బాబు, నా కాళ్ళు దండం పెడుతున్నావు? మా అమ్మ లాంటిదాన్ని కదమ్మా, అందుకే దండం పెట్టా. ఇంతకీ ఈ సామాన్లు ఏమిటి? మీ పట్ల నేను ప్రవర్తించిన దానికి ఆ దేవుడు నాకు విధించిన శిక్షమ్మా. అవే మాటలు బాబు, మరో మోస్తూ మాట్లాడుతున్నావు, దుబ్బుతానుండు. తల్లి ప్రేమ అంటే ఇదే కాబోలు. ఎందుకు ప్రత్యక్ష దైవం ఉండగా? అమ్మా, ఎందుకు బాబు గుక్కటి ఏడుస్తున్నారు? నిన్న నేను లాడ్జిలో ఉంటే ఎవడో దొంగ విధవ నా జేబులోంచి 6,000 రూపాయలు కొట్టేశాడమ్మా. 6,000? అవునమ్మా. అయినా మీలాంటి వాళ్ళ నోటుకొచ్చేటట్లా మాట్లాడినందుకు నాకు ఆ ప్రాయశ్చిత్తం జరగాల్సింది. అసలు మీరు లాడ్జిలో ఎందుకు దిగారు?
ఈ ఊళ్ళో నాకు చిన్న చిన్న కాంట్రాక్ట్ ఉన్నాయండి. మున్సిపాలిటీలో బిల్లులు పాస్ అయ్యి చాలా డబ్బు రావాల్సింది. అందుకని మీకు అభ్యంతరం లేకపోతే ఒక్క రెండు రోజులు మీ ఇంట్లో. ఎంత మాట బాబు, ఇది మీ ఇల్లు. ఈ గదిలో ఎవరుంటున్నారు? ప్రస్తుతానికి ఎవరు లేరు, ఖాళీగానే ఉంది. ఈ అశాశ్వతమైన శరీరాన్ని దాచుకోవడానికి ఈ చిన్న గది చాలమ్మా. భయపడకమ్మా, నేను గోడలకు మేకులు కొట్టను, తలుపులు గట్టిగా వేసి శబ్దాలు చేయను. మీకేమీ అభ్యంతరం లేకపోతే ఒక్క రెండు రోజులు. అవి మళ్ళీ బాబు, ఇది మీ ఇల్లేగా. ఒక్కసారి దండం పెట్టుకుంటారమ్మా. వద్దు బాబు. వద్దమ్మా, మరి సామాన్లు తెచ్చుకోమంటారా? ఇల్లు ఖాళీ చేయమంటే చేయరా, చెప్తా. అమ్మా వస్తున్నా బాబు. నేనేమో సాయం చేయను బాబు. నీ చిన్నది పట్టుకెళ్ళమ్మా. అమ్మా ఏమ్మా, ఒక్కడికి ఇన్ని సామాన్లు ఎందుకని ఒక్క మొక్క అడగవే? మీరు మరీ మంచితమ్మా. అవును బాబు, రెండు రోజులకి ఇన్ని సామాన్లు ఎందుకు? నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉందమ్మా, నా వంట నేనే చేసుకోవాలి, నా మంచంలో నేనే పడుకోవాలి, నా కంచం నేనే కడగాలి, నా బట్టలన్నీ నేనే ఉతుక్కోవాలి. నేను ఏ రాజ్యంలో దిగినా ఇవన్నీ తీసుకెళ్తానమ్మా. అబ్బో వద్దమ్మా, సామాన్ లోపల పెట్టండి. అబ్బో అమ్మా, ఇది కూడా. పిల్లలు ఈ సామాన్ లోపల పెట్టరండి. ఈ సామాన్లు ఎవరు అమ్మా? మన ఇంటి ఓనరు ఆంజనేయులు గారివి. ఆయన సామాన్లు మన ఎందుకు మోయాలి? ఇదిగో స్కూల్ బ్యాగులు, ఇంత పక్కన ఉన్నాయేమిటి? అమ్మా ఒక్క మాట. నేను వచ్చేసరికి టేబుల్ కూడా వేసించారు, టేబుల్ అంటే ఒకటే తక్కువ. పైన పటారం లోన లోటారం అంటే ఇదేనమాట. అమ్మా పాల్. రే బణం, ఆ బకెట్తో నీళ్లు పట్టాలని మొంగడుకోవాలి. నిన్నే నేను ఇంటి ఓనర్ని, ఆ మాత్రం గౌరవించుకోవడం కూడా తెలియట. నిన్నే పోరా దొంగకోళ్ళు. నన్ను రా, పైగా నన్ను దొంగకోళ్ళని పిలుస్తావు. కొట్టుకున్న అవసరం ఏంటా? ఇప్పుడు దౌర్జన్యంగా మా ఇంట్లో ఉండటమే కాకుండా ఏకంగా మా తమ్ముడిని మర్డర్ చేద్దాం అనుకుంటున్నా? నేను మర్డరా? వాడే నన్ను మర్డర్ చేసేట్టున్నాడండి, పైగా నన్ను దొంగకోళ్ళు అని పిలిచాడు. చిచి, బుద్ధి లేకపోతే సరే. రే నువ్వు లోపలికి రా. రే మగ్గు కావాలరా మగ్గు. పందినాయ పంది, నువ్వే దొంగకోళ్ళు. మళ్ళీ దొంగకోళ్ళు? అవును, ఇన్నిసార్లు దొంగకోళ్ళు దొంగకోళ్ళు అన్నారు. ఒకవేళ నా మొహం ఏమైనా దొంగకోళ్ళ ఉందా? చిచి అమ్ము, ఈసారి ఆలస్యంగా వస్తే నీ ఉద్యోగం క్లోజ్. ఈ వేదవి న్యూసెన్స్ వల్ల ఇవాళ కూడా లేట్ అయిపోయింది. పిచ్చి కుక్క దగ్గర ఎన్ని తిట్లు తినాలో. తప్పకోండి, నేను ముందు స్నానం చేయాలి. ఆ మాటకు వస్తే నేను మగాణ్ణి, నేనే ముందు స్నానం చేయాలి. మగాళ్ళైతే మాత్రం నేను ఇంటికి అద్దె కడుతున్న మనిషిని, నేనే ముందు స్నానం చేయాలి. ఆ మాటకు వస్తే నేను హౌస్ ఓనర్ ని, అంటే ఓనర్ ఆఫ్ ద హౌస్ అనమాట. కావచ్చు, కానీ నేను ఆఫీస్కి వెళ్లాల్సిన మనిషిని. మీకు వేరే పనే ఉంది మమ్మల్ని చంపుకు తింటాం తప్ప. అదైనా నాకు పని ఉందని ఒప్పుకున్నారు కదా, థ్యాంక్స్. ఇది నా ఇల్లు, ఇది నా బాత్రూమ్, ఇది నా తువాలు, ఇది నా సోబాక్సు, ఇది నా ఒళ్ళు. ప్రస్తుతం గంటన్నర స్నానం చేయాలని నిర్ణయించుకున్నాను. అలాంటి విషయాలు మీకు నచ్చకపోతే వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవచ్చు. ఇదిగో ఏమండి, స్నానానికి గంట కావాలా? నాకు ఆఫీస్కి టైం అయిపోతుంది. నాకు ఆఫీస్కి లేట్ అయిపోతుంటే మధ్యలో నీ కూడా ఏంట్రా? నీ గొడవ ఏంట్రా?
సన్యాసికి బెత్తెడు గోచి సంసారికి చీరల పేచి మనకే లేదు ఏ పేచి పూచి. నీలో పేరు ఏంటి? మూడోకి మూడు మూడు నాలుగు 12 మూడు నాలుగు 12 నాలుగు కాళ్ళు ముందును మూడారు పెద్ద ఆరు గంటను ఆరు. శ్రీమద్రమారమణ గోవిందో హాయ్ కిట్టమా గోపాల బాల కిట్టమా కిట్టమా గోపాల బాల కిట్టమా యశోదతనయ కిట్టమా గోపాల బాల కిట్టమా. మూడు మూళ్ళు 9 నాలుగు మూళ్ళు 12 ఏడు మూళ్ళు 21 ఎనిమిది మూళ్ళు 36 కిట్టమా గోపాల బాల కిట్టమా కిట్టమా గోపాల బాల కిట్టమా కిట్టమా గోపాల బాల. ఏమిటి న్యూసెన్స్? న్యూసెన్సా? కాదండి, పాటలు పాడుతున్నాను, భక్తి గీతాలు. తెలుస్తూనే ఉంది, కానీ ఇది పిల్లలు చదువుకునే టైం. అయ్యో పాపం, ఇది నేను పాటలు పాడుకునే టైం అండి. సాయంకాలం 7 నుంచి 8 దాకా శ్రోతలు కూడా తెలుగు పాటలు పాడుతుంటాను. మీకోసం కావాలంటే పద్యాలు కూడా పాడతాను. చెలియో చెల్లకో తమకు చేసిన ఎగ్గులో. శృతి చాలు, ఈ టైంలో పాటలు కాదు, కుక్కలు మురిగినా నేను ఊరుకోను. ఏమిటి? కుక్కలు మురిగినా ఊరుకోరా? అయితే నక్కలు కూడా మరుగుతాయి. మనిషి అయితే మాటతో చెప్పచ్చు. లేవండి లేవండి. ఈ మాత్రం అల్లరికి అక్కడి నుంచి లేపగలిగానండి. రేపు నేను చేసే అల్లరికి వీళ్ళు ఇల్లు ఖాళీ చేయడం ఖాయం. పాపం, వీళ్ళకి ఇల్లు ఖాళీ చేసే టైం వచ్చేసింది. హెచ్చరిక, బొంబాయి నుంచి వచ్చే దాదామావయ్య బాగా పేరు మోసిన రౌడీ. దయాదాక్షిణ్యాలు లేకుండా మనుషుల్ని చంపటం అతనికో ఆట. అతని చేతుల్లో నువ్వు చావటం నాకు ఇష్టం లేదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నీ ప్రాణాలు దక్కించుకో. ఇట్లు ఏంటి సభ్యులు? దాదా బొంబాయి దాదా, గుండెలు తీసిన బంటు, గాడిది గుడ్డు అని లేని మామయ్య గురించి బిల్డప్ ఇస్తూ నన్ను భయపెడతావా? మామయ్య నిజంగా ఉన్నాడా కదా? ఒకరోజు నీకే తెలుసు. జాలిస్తుంది నేను చూస్తే. ఎందురా ఎందురా జాలి? ఎల్లుండి కల్లా నీ శాంతి మొత్తం లేచిపోతుంది. నీ సవాణి కప్పటాలా తగలటాలా? నిన్ను నుంచి ఈ కుర్రవెదరు నన్ను భయపెడుతున్నారంటే బొంబాయి దాదా రావడం ఖాయమేనన్నమాట. రాన్నయ్య. పల్లె పిల్లి ఆంజనేయులు నువ్వేనా? నేనే. అచ్చా, నువ్వేదో జరూర్ పని మీద బయటకు వెళ్తున్నట్టున్నావు. జరూరుగా ఇంటికి తిరిగిరా, నీతో పర్సనల్ గా మాట్లాడాలి. నువ్విచ్చిన మాట ప్రకారం నా బాకీ అనా పైసలతో తీర్చకపోతే నీ ఇల్లు నిజంగానే ఏమైపోద్ది. గుర్తుంచుకో, 1 నెల టైం. వీళ్ళ గొడవ భరించలేకపోతున్నాడురా. ఎలాగైనా పట్నంలో ఇల్లు అమ్మేసి అప్పులు తెచ్చి మన పరువు కాపాడురా బాబు. లాయర్ గారు, లాయర్ గారు, లాయర్ గారు, లాయర్ గారు, లాయర్ గారు. ఏమా రామభక్త హనుమాన్, ఆ ఇంట్లో వాళ్ళు ఎంతవరకు హాలు కొట్టావు, ఎంతవరకు బెదర కొట్టావమ్మా?
బెదరగొట్టడంలో అట్ట ఇట్ట కాదండి. మన ఫోర్స్ కు తట్టుకోలేక వాళ్ళు తట్టా పుట్టా సర్దుకుని రెండు మూడు రోజుల్లో పారిపోవడానికి సిద్ధమయ్యారు. కానీ ఈలోగా బొంబాయి నుంచి వాళ్ళ దాదామావ దిగాడండి. ఎవడమ్మా? వాడు బొంబాయిలో మట్టలు కట్టా చేస్తుంటాడటండి. నన్ను దెబ్బ కొట్టడానికి ఆ అద్దుకున్న పిల్ల వాళ్ళ దాదామావని దింపింది. నువ్వేం కంగారు పడకమ్మా, వాడు బొంబాయి దాదా అయినా సరే పంజాబ్ దాదా అయినా సరే వాడిని ఉరికంబో ఎక్కించే పూచి నాదమ్మా. అయితే ఉరికంబో ఎక్కించుంటారా? బాజాలతో సహా మరి ఎక్కించేస్తాను. వాడొచ్చి నేను అలా మంట చేయగానే నేను ఇలా సాక్ష్యాలు సంపాదించి వాడిని ఉరికంబో ఎక్కించకపోతే నా పేరు లంకరి శంకర్రావే కాదు. థ్యాంక్స్ లాయర్ గారు. ఎప్పుడెక్కిస్తాన్నారు? నేను మంటలైపోయిన తర్వాత. నువ్వు మంటలు కాకుండా వాడిని ఉరికంబం ఎక్కించిన ఎలాగమ్మా? ఇది అన్యాయమ్మా. నీ సమస్య తీరడానికి రెండే రెండు మార్గాలున్నాయి. ఏమిటండి అవి? నెంబర్ వన్, దిక్కుమారిన ప్రాణాలదే ఉందని నువ్వు ఆ దాదాగాడిని ఎదిరిస్తే నీ ప్రాణాలు పోయినా సరే ఇల్లు నీకు దక్కుతుంది. నీకు ప్రాణాల మీదనే కనుక తీపు ఉంటే అద్దె తీపి నీకు, ఇంటి తీపి వాళ్ళకి దక్కుతాయి. ఆలోచన. నువ్వంటే మన ఇంట్లో అందరికీ భయం. ఆఫీసర్ అంటే నువ్వు భయపడతావు ఎందుకక్క? నా భయమే నేను చూసుకున్నాను కానీ ఆ ఎండి వీణ ఎలా తిట్టిపోస్తున్నాడు అసలే పిచ్చి కుక్క. రబ్బేష్, లీవ్ లెటర్ మీ అక్కో చెప్పకుండా నువ్వెందుకు వచ్చిస్తున్నావు? మాట్లాడలే. మా అక్కకు మీరంటే భయం. అందుకని తన మెట్ల ధర నిలబడి నన్ను పంపించింది. ఎరా, మీ అక్క నన్ను పిచ్చి కుక్క అనుకుంటుందా? మీ అక్క ఉద్యోగం సంగతి ఇవాళ తెలిసేస్తాను. కొంప ముంచేశాడయ్యా, నా కొంప ముంచేశాడయ్యా. ఏం చేశారు సార్? నేను కేకలు వేయడం చూసి వీడు ఓకేశాడయ్యా. మొత్తం ఆఫీసే ముంచేశాడు. ఏమా రా, నేనేం పిచ్చుకోకుండా కాను, నేనేం పిచ్చుకోకుండా కాను. నేరుగా ఎండి గారి కేకలకే మీ తమ్ముడు భయపడి బాత్రూమ్ లో. చూడమ్మా, ఎండి గారు నీకు లీవ్ గ్రాంట్ చేశారు, నువ్వు దగ్గరుండి పాప మీ తమ్ముడు తీసుకెళ్ళు. నీరుజా, ఏ మావయ్యకి సీరియస్ గా ఉందని హాస్పిటల్లో ఉండడం సెలవు పెట్టావు? ఏ మావయ్యకి జబ్బు లేదు, అలా చెప్పకపోతే సెలవు దొరకదు కదా. మా ఇంట్లో ఉన్న ఆంజనేయుల విషయం తేల్చేందుకు పోలీస్ ఇన్స్పెక్టర్ హెల్ప్ అడిగాను. ఆయన 2 గంటలకి రమ్మన్నారు. వస్తాను. ఇప్పటికే వెళ్ళి స్కూల్ కి లేట్ అయింది. హాయ్ నీరజ. అమ్మ బావా, చట్టం నా మొదటి పెళ్ళం, న్యాయం నా రెండో పెళ్ళం అని చెప్పి మూడో పెళ్ళం కోసం ట్రై చేస్తున్నావా? చెబుతా. ఇంతకీ ఆ ఆంజనేయుల విషయం? వాడి విషయం కాసేపు మనం మాట్లాడుకున్నా ఉంటే నీకేమన్నా అభ్యంతరమా? అంటే ఇక్కడికి వస్తే మీరు ఫలితాలు ప్రకటిస్తానని పొద్దున అన్నారు కదా అని వచ్చాను. వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నీతో ఒక ప్రత్యేకమైన మ్యాటర్ డిస్కస్ చేద్దామని. ఏమిటో చెప్పండి. మాటలో ఎలా చెప్పాలో నాకు కుదరలేదు. పోనీ పాట రూపంలో చెప్పరా? అంటే మీరు పాట పాడతారా? పోలీసులకి పాటలు పాడటం రాదని అనే ఉద్దేశం? నా ఉద్దేశం అది కాదు సార్. చెప్పేదేదో మాటల్లోనే చెప్పచ్చు కదా అని. పెళ్లిళ్లలో పురోహితుడు సంస్కృతంలో మంత్రాలు చదువుతాడే గాని తెలుగులోను ఉర్దూలోను చదవడం ఎందుకంటే? అదంతే, మనిషి అన్నాక డిసిప్లిన్ ఉండాలి, లేకపోతే లాభం లేదు. రాయబారానికి వెళ్లిన శ్రీకృష్ణుడు రాగాలు తీసి పద్యాలు పాడతాడే గాని మాటల్లో చెప్పడం ఎందుకంటే? అదంతే, ఎవరు నమ్మాలో తెలియడం లేదు. దేర్ఫోర్ ప్రేమ విషయంలో పాటలకున్న ఎఫెక్ట్ మాటలకుండదు. సో ఐ షాల్ స్టార్ట్ మై లవ్ సాంగ్ ఇమ్మీడియట్లీ. నీవేనా నీవేనా నన్ను తలచినది, నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవర పరచినది. చిచి, ఈ పాట నా లవర్కి నచ్చినట్లేదు, వేరే పాటలు అంకించుకుంటా.